అందరికి నమస్కారం నా పేరు ప్రసాద్ చింగ్లశెట్టి ఈ వీడియో జక్కంపూడి రాజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడారు దాని గురించి మాట్లాడుతున్న వీడియోలో జక్కంపూడి రాజా గారు తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రముఖ కాపు నాయకుడు అలాగే గోదావరి జిల్లాల్లో ప్రముఖ నాయకుడు రాజకీయ నాయకుడు జక్కంపూడి గారి వారసుడైన జక్కపూడి రామ్ రామ్మోహన్ రఘయ్య వారసుడు ఆయన తల్లిగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు తను ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈయన రెండోసారి అనుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు గెలిపోవటం సహజం పక్కన పెట్టుకున్నాం దాని గురించి మాట్లాడడం లేదు ఈయన బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను ఈయన ఇప్పుడే కాదు ఇంత ముందు కూడా చాలాసార్లు పలు మామలు అన్నారు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవాలి సినిమాలు చేసుకోవాలని చెప్పేసి పదే పదే అంటున్నారు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆయన వృత్తి సినిమాలు చేసుకోవడం ఆయన జీవనం సినిమాలు చేసుకోవడం అందరికి తెలిసిందే రాష్ట్ర ప్రజలు తెలిసిందే మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఆయన రాజకీయ పార్టీ ఉన్న వీళ్ళు ఉన్నప్పుడు సినిమాలు చేసుకుంటారు రాజకీయాల్లో కొనసాగుతూ ఉంటారు ఆయనకి వ్యాపారాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వేల కోట్ల రూపాయలు వ్యాపారాలు ఉన్నాయి ఆయన ఎఫ్విట్లో పెట్టారు కదా భారతీయ సిమెంట్ కావచ్చు సాక్షి మీడియా కావచ్చు అలాగే ఇంకా ఈ మధ్య సరస్వతి అని ఇంకోటి ఎన్నో ఆయనకి ప్యాలెస్లు ఉన్నాయి రాజభవంతులు ఉన్నాయి ఐటీ పార్కులు ఉన్నాయి ఆయనకి చాలా ఉన్నాయి కాబట్టి ఆయనకి వాటి మీద ఆదాయాలు వస్తామంటే ఆ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆయనకి కుటుంబ జీవనానికి ఇబ్బంది ఉండదు ఓకే ఆయనకి వెళ్ళిపోతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి అలా కాదు కదా ఆయన సినిమాలు చేసుకోవడం ఆయన జీవనం ఆయన అవసరాన్ని బట్టి రెండేళ్ళక మూడేళ్ళకు ఐదేళ్ళకో పదేళ్ళక ఏదో ఒక సినిమా చేసుకుంటారు ఆ సినిమా దాన్ని కుటుంబాన్ని పోషించుకుంటారు ఆయన ఆయన జీవనం ఆయన ఆయన్ని మనం తీసేయలేని దాన్ని ఒకవేళ ముఖ్యమంత్రి అయితే అప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి కాబట్టి సినిమాలు చేయడానికి పక్కన పెట్టేసుకుని లేదా అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు అయినా సరే నేను సినిమాలు చేయడం పక్కన పెట్టేసుకుని ఆయన చేస్తారు ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి చేసుకుంటారు ప్రస్తుతానికి ఆయన అసెంబ్లీలో కూడా లేదు కాబట్టి ఆయన సినిమాలు చేసుకోవడం అనేది తప్పేం లేదు ప్రస్తుత పరిస్థితులు అయితే ఈయన జక్కంపూడి రాజకీయాలు పదే పదే అంటూ ఉంటారు సినిమాలు చేసుకోవాలి సినిమాలు చేసుకోవాలి రాజకీయాలు అనవసరం అని చెప్పేసి సరే ఇప్పుడు ఆయన రాజకీయాలు అనవసరం కాదంటలేదు మీ తండ్రి గారు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మీరు వచ్చారు ఈరోజు కూడా మీ తండ్రి గారు బొమ్మలైందే మీరు బయటికి వెళ్ళలేరు మీ తండ్రి గారు మీ తండ్రి గారు పేరు చెప్పుకుంటేనే ఈరోజు ఓట్లు పడే పరిస్థితి మీది పోనీ మీ త మీ తాతగారు రాజకీయాలు ఉన్నారు మీ తండ్రి గారు రాజకీయాలు కాబట్టి మీ రాజకీయ నాయకుడు మీ తాతగారు రాజకీయాలు ఉన్నారా నాకు తెలిసి ఉండవు లేదు పోనీ మీ ముత్తాతగారు రాజకీయాలు ఉన్నారా పోనీ మీ తాతగారు ముత్తాతగారు ఉన్న ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచేదేమన్నా ఏమన్నా లేరు కదా సామాన్యం కదా అంటే మీ రాజకీయ మీ కుటుంబంలో మీ తాతగారు లేకపోతే మీ నాన్నగారు ఎవరో ఒకరు రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు రాజకీయాల్లో నిలబడి ఇది నిలబడడం అంటే ఏదో ఈ ముఖ్యమంత్రి స్థాయి రాష్ట్ర స్థాయి కూడా కాదు ఏదో జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోమట్టి మీ తండ్రి గారు మంత్రిగా చేయమట్టి ఈ రోజు చేయడం వల్ల ఈ రోజు నాడు మీరు ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు రెండు సార్లు పోటీ చేశారు రాజకీయంగా ఉనికిని చాటుకుంటున్నారు అంటే మీకంటూ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ రోజు నాడు రాజకీయాలు కొనసాగుతున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీ ఊళ్ళో గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ స్థాయి మీది మీ మీరు మాట్లాడే విధానం కావచ్చు మీకున్న రాజకీయ అవగాహన కావచ్చు అది చూస్తే అర్థమైపోతుంది మీ రాజకీయాల్లో ఎక్కడ స్థాయి అని చెప్పేసి కేవలం తండ్రిని అడ్డం పెట్టుకుని ఈ రోజు నాడు మీ రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు రేపు పొద్దున మంత్రి అయినా అవ్వచ్చు చెప్పలేము ఏమేమి జరగవచ్చు రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయితే కాలేదులండి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి వేరే వాళ్ళకి వచ్చే ప్రసక్తి లేదు వైసీపీ పార్టీలో అలాగే మీ మీ పార్టీ అధినేత ఉన్నారు కదా ఆయన ఆయన రాజకీయాల్లో కాకముందు ఏం చేసేవాళ్ళు బెంగళూరులో కూర్చొని వ్యాపారం చేసుకునేవాళ్ళు తండ్రి తండ్రి అధికారం అంటే పెట్టుకుని ఆయన తెలిసింది మనకు తెలిసిందే అంత సీబీఐ కేసులు ఈడీలు పక్కన పెడదాం దాని గురించి నేను అయినప్పుడు ఆయన బెంగళూరులో ఉండి వ్యాపారం చేసుకునేవాడు ఎటువంటి వ్యాపారం అయినా కానివ్వండి మరి ఆయన తండ్రి చనిపోగానే ఒక్కసారిగా హైదరాబాద్ వచ్చేసేసి ఇంకా శవం కూడా రాకముందే హైదరాబాద్లో నేను సీఎం కావాలని ఆయన సంతకాలు చేసుకుని ఏం చేశారు మనకు తెలిసిందే శవాన్ని తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని శవం కూడా ఇంకా ఖననం కాకముందే సీఎం కోసం ఆయన ప్రయత్నాలు చేశారు అంటే అంటే వైశాఖ ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పటికీ సీఎం పదవి అనేది రాజకీయం అనేది ఆయనకి ఏమైనా ప్రజాస్వామ్య హక్కుకి ఇచ్చేసింది ఏమన్నా రాజ్యాంగం ఏమన్నా రాజకీయ నేత నాయకుడు కొడుకు మాత్రమే రాజకీయం చేయాలని చెప్పేసి లేదు కదా అయినా సరే ఆయన నా తండ్రి కాబట్టి నేను కూడా చేస్తా అని చెప్పేసి ఆయన వచ్చారు ఆయన ఏ కారణంతో వచ్చారనేది ఆయన వచ్చారు ప్రతి ఒక్కరికి హక్కు కూడా ఉంది సీఎం కావాలన్నా సీఎం కావాలనుకోవడం తప్పేం లేదు రాజకీయ పార్టీ పెట్టడం తప్పేం లేదు రాజకీయాలు పెట్టడం తప్పేం లేదు దానిలో ప్రతి ఒక్కరికి హక్కు అయినా ఆయన వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఈ రోజు కూడా తండ్రి బొమ్మ రాజకీయం చేయలేడు తండ్రి బొమ్మ ఉండాలి ఆయన ఒక సెంటెన్స్ మాట్లాడితే దానిలో దివంగత నేత వైఎస్ దివంగత నేత వైఎస్ అనే పదం లేకుండా ఆయన ఒక సెంటెన్స్ కూడా పలకలేని పరిస్థితి ఈ రోజునాడు అంటే మీకు మీ తండ్రిలు బొమ్మలు లేదే ఈ రోజు నాడు మీరు కావచ్చు మీ పార్టీ అధినేత కావచ్చు రాజకీయాలు చేయలేని పరిస్థితి ఈ రోజు మీకు ఉంది పవన్ కళ్యాణ్ ఒక ప్రజారాజ్యం విఫలమైన తర్వాత ప్రజల్లో చాలా ఇది చిరంజీవి గారి మీద చాలా రకమైన వ్యతిరేకత ఉన్న తర్వాత కూడా వీళ్ళు రాజకీయాలు పని చేస్తారా చేయలేరా అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ముందుకొచ్చి ప్రజలు అనుకుంటారు కదా ఒక ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని విలీనం చేసేసి మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆయన తమ్ముడు వచ్చినప్పుడు అన్నిలా చేశాడు తమ్ముడు నిలబడతాడా నిలబడ్డా అని చెప్పేసి ప్రజలకు అనుమానాలు ఉంటే అది అటువంటి అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ముందుకు ముందుకొచ్చి నేను నిలబడతాను అని చెప్పేసి ఆయన జనసేన పార్టీ పెట్టుకుని ఆయన ఆయనకు జెండా దానికి ఒక జెండాని రూపొందించుకుని ఒక అజెండాని రూపొందించుకుని సిద్ధాంతాలు పెట్టుకుని ఆ సిద్ధాంతాలు కట్టుబడి ఈ రోజు కూడా ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడి రాజకీయం చేస్తున్నారు ఆయన రాజకీయం రాజకీయం చేయాలంటే తాతలో తండ్రులు రాజకీయ నాయకులే అవ్వాలి అనుకుంటే ఈ రోజునాడు మన రాష్ట్రంలో ఒక్క కూడా రాజకీయాల్లో ఉండరండి ఉన్న నాయకులు ఎవ కూడా ఎందుకంటే వీళ్ళ తాత వీళ్ళ తాతలు ముత్తాతలు తండ్రులు ఇవ్వక కూడా రాజకీయ నాయకులు కాదు ఇప్పుడు రాజారెడ్డి రాజకీయ నాయకుడా రాజాబెడ్డి రాజకీయ ఆ కాదు కదా రాజాబెడ్డి కొడుకు రాజశేఖర వెడ్డికి రాజకీయ నాయకుడు అంటే రాజకీయాల్లోకి ఇప్పుడు ఏదో ఒక స్టెప్లో ఎవరో ఒక రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు కొనసాగుతారు పరిస్థితులను బట్టి లేకపోతే వెనకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ వారసులు వస్తూ ఉంటారు కొనసాగుతూ వెనక్కి ఉంటారు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఈ రోజు రాజకీయంలో అలాగే ఏ రంగం తీసుకుని సరే వ్యాపారం కావచ్చు సినిమా రంగం కావచ్చు ఎక్కడైనా సరే ఇప్పుడు తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు తాతలు తండ్రులు వారసత్వం ముత్తాతలు వారసత్వం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రజలకి విజబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే వీళ్ళ వీళ్ళ తాలూకా అయితే వాళ్ళని పోల్చుకుని వాళ్ళ బొమ్మలు చూసుకుని వీళ్ళు వచ్చేది కూడా ఏంటంటే వాళ్ళ బొమ్మలు పెట్టుకు బొమ్మలు పెట్టుకు వచ్చేస్తారు సో ఆ బొమ్మలు చూసి ఓకే వీళ్ళ వాళ్ళు చేశారు కదా వీళ్ళు చేస్తావేమో అని ఒక పాజిటివ్ వేవ్ ప్రజల్లోకి వెళ్తుంది పాజిటివ్ వేవ్ ప్రజల్లోకి వెళ్తుంది దాన్ని మీరు వాడుకుని ఈ రోజు నాడు రాజకీయాలు చేస్తున్నా వాపులు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఒక నెగిటివ్ ప్రజారాజ్యం అనే నెగిటివ్ చిరంజీవి గారు ముద్రవేసిపోతే పవన్ కళ్యాణ్ గారి మీద దాన్ని అధిగమించి ఆయన ఈ రోజు జనసేన పార్టీ నడుపుతున్నారు ఎక్కడా కూడా మా జనసేన పార్టీలో చిరంజీవి గారి బొమ్మ ఉండదు వైసీపీ పార్టీలో ఉండే బొమ్మ రాజశేఖర రెడ్డి గారు అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైసీపీ ముఖ్యమంత్రి కాదు అయినా సరే మీకు నైతిక విలువలు లేక నైతికత అనేది లేకపోవడం వల్ల మీ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాంగ్రెస్ సీఎం బొమ్మ తీసుకొచ్చి మీరు వేసుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ముఖ్యమంత్రిగా ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలు అవన్నీ కూడా ఎవరైనా పెట్టొచ్చు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొనసాగాయి రోషయ్య గారు కొనసాగించారు ఆ పథకాలన్నీ కూడా తీసుకొచ్చి మీ పార్టీ జెండాలో పెట్టేసుకున్నారు ఆ నైతికత మీకే వదిలేస్తున్నాం పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదని చెప్పేసి అంటే ఈ రోజు నాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు నాడు తండ్రి లేదా ఈ రోజు నాడు ఆయన రాజకీయం లేదు రాజకీయ పార్టీ లేదు ఆ తండ్రి పెట్టిన పథకాలు చెప్పుకునే ఆయన తిరుగుతూ ఉంటాడు ఆయన పార్టీ జెండాలో కూడా గారి బొమ్మ పథకాలు బొమ్మ వేసుకుంటాడు ఆ తండ్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ పథకాలు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అని అది పరిస్థితి ఇక ఇక మీ కాపు కాపరేషన్ దగ్గరికి వస్తున్నాను గారు కాపు కాపరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పారండి కాపులకి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అందులో ఒక వెయ్యి కోట్ల చల్ల పింఛన్లు కలిపేశారు ఒక మూడు వందల కోట్ల చిల్లర అమ్మఒడి అన్నారు తర్వాత జగన్ అన్న చేదోడు తోడు నీడ పాలు పెరుగు అని చెప్పేసి మిగతా పథకాలు అన్నారు ఇవి సర్వజనులకి రాష్ట్రం అందరికి ఇచ్చే పథకాలే మీరు ఇచ్చింది విదేశీ విద్యకు ముప్పై కోట్ల చెల్లరా అలాగే కాపు నేస్తానికి మూడు వందల మూడు వందల యాభై కోట్లు చెల్లవా మొత్తం కలిపి మూడు వందల ఎనభై కోట్లు మాత్రం మీరు ఇచ్చారు రెండు వేల కోట్ల రూపాయలలో కొన్ని నాలుగు వందల కోట్లు అనుకుందాము గట్టిగా ఇచ్చింది ఇంకా పదహారు వందల కోట్ల రూపాయలు పదహారు వందల కోట్ల రూపాయలు కాపులకి మీరు ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు కాపు కార్పొరేషన్ ద్వారా ఏ పథకాలకు ఇస్తారు పథకాలకు అది లోన్లు లోన్లు ఎన్ని లోన్లు ఇస్తారు యూనిట్ ఎంత అని చెప్పి ప్రజలు సమాధానం చెప్పండి మేము అడుగుతుంది అదే మేము అడుగుతుంది మిగతా పదహారు వందల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారా పెట్టలేదు సర్వజనులకు ఇచ్చే పథకాలు లో కాపులు కలిపేది తప్పది ఆ పదహారు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పదహారు వందల కోట్ల రూపాయలు గత ఏడాది పదహారు వందల కోట్ల రూపాయలు మొత్తం కలిపితే మూడు వేల మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు మీరు కాపుల సంక్షేమం కోసం కాపు కాపురేషన్ ద్వారా ఖర్చు పెట్టండి ఒకవేళ ఒకవేళ లేదు అందరికి ఇచ్చే పథకాల్ని కలిపేస్తామని మీరు అను మీరు మీరంటే అంటే మాత్రం తక్షణమే కాపు కాపురేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయండి నిధులు లేని చైమన్ ఎందుకు చెప్పండి నిధులు లేని చేయమని ఎందుకు దానికి నిధులు లేకుండా కార్పొరేషన్ ఎందుకు ఆ కార్పొరేషన్ చేయమనేందుకు అందరికి ఇచ్చే పథకాలు అందరికి ఇచ్చే పథకాలు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకెందుకు చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించుకుంటుంది బడ్జెట్లో కేటాయించుకుంటుతాయి ఇవే కాదు ఇంకా మీ మర్చిపోయేమో ఇది పింఛన్లు అమ్మఒడి జగనన్న తోడు నీడ పాలు పెరుగు ఇవి కాకుండా రాష్ట్రంలో రోడ్లేస్తారు కదా రోడ్లు వేసినప్పుడు కూడా దానిలో ఒక పాది శాతం పక్కన పెట్టి కాపుల సంఖ్య మనకని చెప్పేసి యాడ్ చేసేయండి రాష్ట్రంలో రోడ్లు వేసినప్పుడు యాడ్ చేసేయండి వేషన్ ఇచ్చినప్పుడు యాడ్ చేసేయండి పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టినట్టు యాడ్ చేసేయండి ఇతర ప్రాజెక్టులు డబ్బులు ఖర్చు పెట్టి యాడ్ చేసేయండి రా బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చే జీతాలు కూడా కాపుల సంక్షేమంలో కలిపేయండి అలా కలిపేస్తే మీకు సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయలు వస్తాయండి ఒకటి రెండు ఒకటి రెండు కూడా కాదు కాపులకి మీరు ఖర్చు పెట్టేది సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయలు అంటే సుమారు పాతి శాతం ఉన్నారు రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అంకెలు మీరే చూపిస్తున్నారు మేము చెప్పడం కాదు రెండు లక్షల కోట్ల రూపాయలు పేప మీద లెక్కలు మీరే చూపిస్తున్నారు అది ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టలేదు పక్కన పెడితే అవి మీరు చూపించిన లెక్కల ప్రకారమే పాతిక శాతానికి రెండు లక్షలు వేసుకుంటే యాభై వేల కోట్ల రూపాయలు మీరు కాపుల సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన మహానుభావులు అయిపోతారు అవి కూడా అవి కూడా చెప్పేసేయండి ఇంకెందుకు అది ఆ లెక్కలు కూడా కలిపేసి అవి ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కాదు రెండు వేలు కాదు మూడు వేలు కాదు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి గర్వంగా చెప్పుకోండి సార్ సిగ్గుండాలి జక్కంపూడి రాజాయ్ గారు ఒక కాపు ఒక ఒక చైర్మన్ అయి ఉండి కాపువేషన్ నిధులు ఇతర పథకాలకి సర్వజనులకు ఇచ్చే పథకాలకి మళ్ళించి వెళ్ళిపోతే దాని మీద మాట్లాడకుండా అడిగిన పవన్ కళ్యాణ్ గారిని ఏం చేసేవయ్య అంటే నువ్వు సినిమాలు చేసుకో అది చేసి ఇది చేసుకుంటావు ఏ తమాషాలుగా ఉందో నీకేమన్నా తమాషాలుగా ఉంది ఏమన్నా రాజకీయం అంటే నీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా మీ నాన్నకి మీకు మీ అమ్మకి రాసి పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చెల్లెలు గారికి బావి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారికి బాబాయ్ గారికి వాళ్ళ కుటుంబానికి రాసి పెట్టేశారు మాట తండ్రి గారికి మిగతా వాళ్ళు రాజకీయాలు చేయకూడదు ఇంకా మీ మీ కుటుంబాలకే మీ కుటుంబాలకు పేటెంట్ ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది కదా తాతలో తాతలో తండ్రిలో వీళ్ళు రాజకీయాలు వీళ్ళు కొనసాగాలని చెప్పి పేటది మీకు ఇచ్చిందా ఈ దిగదావిడి మాట ఆపండి చాలాసార్లు విన్నాను చాలాసార్లు విన్నాను మీరు చాలా చిన్న వయసు అనుకుంటా దయచేసి ఈ మాటలు ఆపండి సార్ మంచి మంచిది కాదు ఇది రాజకీయం ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కరి హక్కు రాజకీయం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది ఓటేసే హక్కు ఎలా ఉందో ఓటేసే హక్కు ఎలా ఎటువంటిదో అటువంటి హక్కే రాజకీయం కూడా ప్రతి ఒక్క రాజకీయాల్లో రాజకీయాల్లో ఉండొచ్చు రాజకీయ పార్టీ మద్దతుగా మద్దతుగా కొనసాగొచ్చు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు గెలిపోవటంలో పక్కన పెడదాం పోటీ చేయడం అనేది హక్కు పార్టీ పెట్టడం అనేది హక్కు ప్రతి ఒక్కరి హక్కు అది అంతే అందరినీ నీకెందుకు నీకెందుకు అనుకుంటే నీకెందుకు రాజకీయం నీకెందుకు రాజకీయం అసలు కాపురేషన్ పదం నీకెందుకు చెప్పు తక్షణం రాజీనామా చేసే తక్షణం కాపు కాపీవేషన్ రాజీనామా చేసే ఎవరండి వచ్చా పేటిఎం బ్యాచ్ వస్తూ ఉంటుంది పేటిఎం బ్యాచ్ వస్తూ ఉంటది ఈ స ఈ సందర్భంగా నేను వైసీపీలో ఉన్న కాపు యువకులు చెప్తున్న ముఖ్యంగా కామెంట్లు పెడుతున్నారు జగన్ మోసం చేయడం మోసం చేయడం అది అని చెప్పేసి అయ్యా ఇది కులానికి సంబంధించింది కాపులకు సంబంధించింది మా జనసేన పార్టీ అన్ని కులాలకు సంబంధించిన పార్టీ మేము చేనేత వర్గాల గురించి మాట్లాడాము ఎస్సీ కార్పొరేషన్ గురించి మాట్లాడాము అలాగే మన మన రైతుల గురించి మాట్లాడాము అన్ని సమస్యలు కూడా స్వర్ణకారుల గురించి మాట్లాడాము టీచర్స్ గురించి మాట్లాడాము కరోనా వచ్చినప్పుడు మన మత్స్యకారులు గుజరాత్ జిల్లాలో ఉండిపోతే శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు వాళ్ళ గురించి మాట్లాడాము ప్రతిదీ కూడా మా పార్టీ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మేము మాట్లాడుతున్నాము అటువంటిదే కాపు కాపరేషన్ సంబంధించింది దీనిలో మాకు ప్రత్యేకత ఏమీ లేదు ప్రత్యేకత దీనికంటూ స్పెషల్గా ఫోకస్ ఏమి లేదు ప్రత్యేకత అంటూ మాకేమీ లేదు అన్ని సమస్యలు ఇది ఒక సమస్య మాత్రమే గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ కాపుల గురించే మాట్లాడమని కాదు మేము చాలా వాటి గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాం కాకపోతే వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా సమాధానం వాడికి చెప్పకుండా కాపుకు సంబంధించిన అంశం వచ్చేటప్పటికి మాత్రం ఇది పందులు గుంపు పడ్డట్టు పడిపోయారు పడిపోయారు మా 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 అధినేత మీద అది కూడా అడిగిన దాని సమాధానం చెప్పకుండా ఏదో చంద్రబాబు అంటారు అంటారు అదంటారు ఇది అంటారు నేను ఒకటే చెప్తున్నా సూటిగా అడుగుతున్నా కాపు సోదరుల్ని ఎవరైతే వైసీపీ పార్టీలో కొనసాగుతున్నారు మీరు వైసీపీ పార్టీలో కొనసాగండి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనవాళ్ళు వచ్చినా సరే మీ పార్టీకి ఓటేసుకోండి మీకు కాదంటలేదు మీ మీ ఓటు మీ ఇష్టం మీరు ఎక్కడ వేసుకుంటారు ఎక్కడ తగలెట్టుకుంటారు మీ ఇష్టమే కాదంటలేదు ఒక కులానికి సంబంధించిన సమస్య మీరు ఆ కులానికి చెందిన లేనప్పుడు ఆ కులానికి ఇచ్చిన హామీ ఏమైతే ఉందో రెండు వేల కోట్ల రూపాయలు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నప్పుడు ఆయన మద్దతు నిలబడండి అవును జగన్మోహన్ రెడ్డి రెండు వేల కోట్ల హామీ ఇచ్చాడు తప్పాడు మొత్తం మొత్తం లెక్కలు చూస్తే నాలుగు వందల కోట్లే ఖర్చు పెడుతున్నారు పదహారు వందల కోట్ల రూపాయలు ఇతర పథకాలు చూపిస్తున్నారు ఇది తప్పు అని చెప్పేసి మీరు నిలదీయండి మీ పార్టీ వేదికల మీద నిలదీయండి మీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి నిలదీయండి మీరు ఆ పార్టీలో కొనసాగడం తప్పేం లేదు ఇప్పుడు ఎక్కడ కూడా వంద శాతం ఎవరు కరెక్ట్గా చేయ చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంగతి తెలుసో తెలియదో లేదా ఆర్థిక మంత్రి ఏమన్నా ఇది నిధులు లేక ఆర్థిక మంత్రి అన్ని పథకాలు తీసుకొచ్చి దీనిలో కలిపేశారేమో ఏమైనా జరగచ్చు మీ పార్టీ వేదికల మీద నిలదీయండి మీ నాయకులు నిలదీయండి అవునయ్యా నేను నేను కాపునే వైసీపీ పార్టీ మద్దతుదారుడిని జగన్మోహన్ రెడ్డి మనలో కూడా ఓటేస్తాను నాకు అంత అభిమానం ఉంది కానీ మా కులానికి మీరు హామీ ఇచ్చారు ఇది పరిస్థితి మా కులంలో డెబ్బై ఐదు శాతం మంది పేదలు ఉన్నది ఈ నాడు మాకు దానికోసమే కార్పొరేషన్ అనేది పెట్టారు మాకు లోన్లు కావాలి మా బిడ్డలకు లోన్లు కావాలి అలాగే మా బంధువులకి మా స్నేహితులకి లోన్లు కావాలి మా పరిస్థితి ఇలా ఉంది దయచేసి మాకు ఆ డబ్బులు ఇప్పించండి ఆ డబ్బులు ఇప్పించండి మీరు మాకు లోన్లు ఇప్పించండి అని చెప్పేసి మీ పార్టీ వేదిక మీద అడగండి బహిరంగంగా అడగండి సిగ్గేందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని మా డబ్బులు మాకు ఇవ్వు మాకు ఇస్తానన్న డబ్బులు మాకు ఇవ్వు అని అడిగితే పార్టీ అని ఓడిపోతుందా ఎలక్షన్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవు కదా ఇంకా నాలుగేళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి దీనివల్ల రాజకీయంగా వచ్చే నష్టం అయితే ఎవరికే ఉండదు ఎవరికి దీనివల్ల ఎటువంటి రాజకీయంగా నష్టం జరగదు గుర్తుపెట్టుకోండి మీ హక్కుని మీ డిమాండ్ని మీరు సాధించుకోండి పార్టీ పక్కన పెట్టుకుందాము పార్టీ పక్కన పెట్టేసేయండి రేపొద్దున నిజంగానే నిజంగానే రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యి ఆయన ఇలాగే హామీ ఇచ్చి తప్పితే జనసేన పార్టీలో ఉన్న కాపులంతా అడుగుతారండి అయ్యా పవన్ కళ్యాణ్ మా పరిస్థితి ఏంటి ఈ ఆ మాట ఇచ్చావు హామీ తప్పావు తప్పని చెప్పేసి మీరు నిలదీ మా పార్టీలో ఉన్న కాపులంతా నిలదేస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే మాకు నిజాయితీ అనేది ఉందండి మరి మీకు నిజాయితీ ఉందా లేదా ఒకసారి మీరు ఒక ఆత్మ పరిశీలన చేసుకోండి సార్ ఎవరైతే ఉన్నారు అలాగే ఇక్కడ కామెంట్లు పెట్టే బ్యాచ్ ఉంది చెప్తున్నాను ఇది ఒక కులానికి సంబంధించి సంబంధించిన సమస్య పక్కి వెళ్ళిపోండి పక్కి వెళ్ళిపోండి ఇది కాపులకు సంబంధించిన సమస్య వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి కాపులకు సంబంధించిన సమస్య ఇది ఇస్తానన్న హామీనే జనసేన పార్టీ కాపుల తరపున రోజు ప్రశ్నిస్తుంది అడుగుతుంది ఇస్తానన్న హామీని అడుగుతున్నాం మేము ఎక్కడో తీసుకొచ్చేసి కాపులకు యాభై వేల కోట్లు దోచిపెట్టు మేము డిమాండ్ చేయట్లేదు మీరు ఇస్తాను అన్నది మాత్రం డిమాండ్ చేస్తున్నాం అంత మించి ఏం లేదు దీనిలో అలాగే ఇక ముగించే ముందు అంటే ఆ టీవీ టీవీ స్వప్న గారు అనుకుంటా నిన్న వీడియో తీద్దామని మర్చిపోయాను అమ్మా తల్లి నమస్కారం అండి గారు నమస్కారం అమ్మ పది కాల సల్లగా ఉండాలి తల్లి నువ్వు మాత్రం చల్లగా కాలాలు బతుకమ్మా ఒకసారి డిబేట్కి వచ్చే ముందు ప్రశ్న వేసే ముందు ఆ ప్రశ్న కరెక్టా కదా ఆలోచన చేసుకోండి మీ పార్టీ మీ మీ యజమానులు రాజకీయ వ్యవహారం చేసుకుంటున్నారు రాజకీయ పార్టీలకి వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చేస్తారు మీకు ఏదో వాళ్ళు చెప్తే వాళ్ళు మీకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు రాసేస్తారు కానీ మీకంటూ ఒక విజ్ఞత ఉంది మీకంటూ ఒక బువ ఉంది విజ్ఞత ఉంది ఒక టీవీ ఛానల్లో డిబేట్ చేస్తున్నారంటే మీ కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంటుంది సొసైటీ మీద సమాజం మీద ఏం జరుగుతుంది రాజకీయ పార్టీల మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు కనీసం మీరు డిబేట్కి వచ్చే ముందు జనసేన పార్టీ ముఖ్యంగా జనసేన పార్టీ సంబంధించి ఒకసారి మేము పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్కి వెళ్ళండి ట్విట్టర్ అకౌంట్కి వెళ్ళండి మీరు లేదా జనసేన పార్టీ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ జనసేన పార్టీ ఏ సమస్య మీద స్పందించింది జనసేన పార్టీ ఏం చేస్తుందని చెప్పేసి అక్కడ మొత్తం ఉంటుంది ఒకసారి చదువుకుని డిబేట్లో కూర్చోండి తల్లి దండం పెడితే తల్లి ఎందుకంటే అబద్ధాలు విని 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 మాకు సహనం చచ్చిపోతుంది అబద్ధాలు విని 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 సహనం చచ్చిపోతుంది ప్రతి దానికి ఒక పేషెన్స్ లెవెల్ ఉంటుంది ఒక పీక్ లెవెల్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తున్నారు జర్నలిస్ట్ లో మీరు ఏం మాట్లాడుతూ కూర్చుని జనసేన పార్టీ ఎప్పుడు ఏమి మాట్లాడతా లేదు కాపుల మీద ఎందుకు మాట్లాడుతుందా మనిషి పశువా నువ్వు చదువుకున్నావు నువ్వు సంస్కారం ఉందా ఇంగితం ఉందా నీకో ఒక్కసారి వెళ్ళి చూడు నేను ఎందుకు అరవడం కాదు ఇది ఆవేదన ఆక్రోషం ఉక్రోషం ఎందుకంటే ఒక పేషెన్స్ లెవెల్ మనిషికి ఉంటుందండి ఒక టాలరెన్స్ లెవెల్ ఉంటుంది ఎన్ని అబద్ధాలు చెప్తారు ఎన్ని అబద్ధాలు చెప్తారు ఒక రాజకీయ పార్టీ మూడో మూడో వేదిక రాజకీయ పార్టీ వస్తే దాని మీద మీ మీడియాలు పెట్టుకుని ఈ కుల మీడియాలు గజ్జి మీడియాలో మొత్తం రాజకీయ విభిచ మీడియా రాజకీయ పార్టీలు అమ్ముడు పని మీడియాలు పెట్టుకుని ఎంతకాలం విషయం చిమ్ముతారు చిలక పలుకు పలుకుతూ ఎక్కడ ఎక్కడ పార్టీ లేదుగా కాపు కాపుల మీద స్పందించింది అండి దీని కారణం ఏంటి అక్కడికి మా పార్టీ అధికార పద్ధతి మనం శ్రీనివాస్ కుసుంఖూడి గారు చాలా కూలిగా సమాధానం చెప్తున్నారు నాలాంటి వాడు వేరే ఆ డిబేట్లో ఉంటే రచ్చ అయిపోయి అక్కడ చెప్పు తీసుకుని వచ్చేవాడిని నువ్వు జర్నలిస్టువా అని చెప్పేసి ఏ కనపడటం లేదా మేము చేనేత కార్మికుల గురించి మాట్లాడాం వాళ్ళకి అందే సాయం అందరికి అందరికీ అందడం నేను మాట్లాడాం దాని గురించి నీకు తెలుసా నీకు తెలియదు ఎందుకంటే ఒకవేళ తెలుసు నువ్వు చెప్పో చెప్తే నీకు ఉద్యోగం పోతుందేమో ఒకవేళ పోతే పోనే రోడ్డు పక్కన బజ్జీలు 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 పుణంపుని బతకొచ్చు చాలా నిజాయితీగా హుందాగా బతుకొచ్చు దానిలో చాలా ఆనందం ఉంటుంది ఆ బతుకులో కూడా ఇటువంటి బతుకుందో చూడు ఆ బతుకులో ఆనందం ఉండదు అమ్మా ఆనందం ఉండదు తప్పుడు బతుకది అబద్ధాలు చెప్పడం తప్పు అబద్ధాలు చెప్పడం తప్పు వ్యభిచాపము దొంగతనము ఎంత తప్పు అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పడం అటు బతుకు కూడా అంతే తప్పు పెద్ద తేడా ఏం లేదు పెద్ద తేడా ఏం లేదు ఒక్కసారి మా జనసేన పార్టీ దానికి వెళ్ళు వెళ్ళు ఉన్నాయి మొత్తం అక్కడే ఉన్నాయి డేట్లు కూడా దాని మీద లెటర్ హెడ్ల మీద డేట్లు ఉన్నాయి ప్రెస్ నోట్ల మీద పార్టీ ఆ పోస్ట్ ఎప్పుడు చేసేది ఒక డేట్ అక్కడ ఉంటుంది మళ్ళీ పోస్టింగ్ డేట్ కూడా ఉంటుంది కావాలంటే వ్యూ హిస్టరీకి వెళ్ళు హిస్టరీ ఉంటుంది అసలు ఏం మాట్లాడతావు ఎన్ని సమస్యల మీద మేము స్పందిస్తున్నాము రాష్ట్రంలో వచ్చిన ప్రతి సమస్య మీద సంధిస్తున్నాము ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఏదో వాళ్ళేదో ఎంప్లాయీస్ సంబంధించిన ఫెసిలిటేట్లస్ ఏదో ఉంది దాని గురించి మాట్లాడాం కదా కనపడలేదా ఒక ఎస్సీల సమస్య మాట్లాడి నీకు కనపడలేదా ఇవన్నీ కూడా ఈ నెల సంబంధించిన ఈ నెల గత ముప్పై రోజులుగా మాట్లాడిన ఇవన్నీ కూడా జీడి మామిడి వైద్యులు కనపడలేదు నీకు దాని దాని గురించి మాట్లాడాము అలాగే మనకి అప్పుడు కరోనా వల్ల లాక్డౌన్ వల్ల టాక్సీ డ్రైవర్లు లావీ డ్రైవర్లు ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రోడ్ ట్యాక్స్లు తీసేయమని చెప్పాం వాళ్ళు ఆదుకోమని చెప్పాం ఇది మీకు కనపడలేదా ఇది మీకు కనపడలేదా ఇవన్నీ ఈ మధ్య కాలంలో జరిగినాయి ఇవన్నీ కూడా ఇన్ని సమస్యల మీద పార్టీ స్పందిస్తే కాపుల గురించి మాట్లాడతారేంటి ఏ ఏం ఏంటి కాపు కులం పెట్టిన వాదికం చేద్దాం అనుకుంటున్నారు ఇవంతా కూడా మేము ఇన్ని సమస్యల మీద స్పందిస్తే వైసీపీ నాయకుల నుంచి ఒక్కరు మాట్లాడలేదు ఒక్కరు రాలేదు కాపు కాపు వేసినా కానీ పొలం అంటే పందులు గుంపు పడిపోయింది వైసీపీ నుంచి మొత్తం కాపు నాయకులే మళ్ళీ వాళ్ళంటే వాళ్ళంటే కులాన్ని నమ్ముకుని కులాన్ని తాక పెట్టుకుని ఎంతకన్నా దిగజాగా బతుకుతారు కాబట్టి పందుల గుంపులాగా వచ్చారు మేము అడిగిన శాతపత్రం రెండు వేల కోట్లు ఏమైనా మాకు చెప్పిన లెక్క మనం అంతే మేము అడగలేదు మిమ్మల్ని ఇంకా పందుల గుంపులాగా వచ్చేసారు కాపు కాపీవేషన్ అయితే ఆయనకి ఆయన సెన్స్ ఉందని నాకైతే అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవాలి మేము సినిమాలు చేసుకోవాలి ఏం చేసినా మాకు తెలుసు కానీ ముందు లెక్కలు చెప్పు ఆ రెండు వేల కోట్లు లెక్కలు చెప్పు లెక్కలు లేకపోతే నిధులు లేకపోతే రాజధాని తెలిపో నిధులు లేడానికి ఎందుకండి నిధులు లేని నిధులు లేని కాపీ చేయమని చెప్పండి ఇట్స్ వేస్ట్ ప్రభుత్వ సొమ్ము వేస్టు మీకు జీతాలు వేస్ట్ పబ్లిక్ మనీ వేస్ట్ కనీసం మీ మీకు వచ్చే జీతం ఏమైతే ఉన్నాయో మీ కాపు ఏమైతే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటే ఉద్యోగులు ఉంటారు కదా మళ్ళీ దానికి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి అటెండర్స్ ఒక పది పదిహేను మంది మనం సరంజామా ఈ డబ్బులన్నీ ప్రభుత్వాన్ని మిగులుతాయి కనీసం ప్రభుత్వాన్ని డబ్బులు మిగులుస్తారు మీరు ఈ ఉత్తుత్తి కాపు అనేది మొత్తం తీసేస్తే ఇక ఆ స్వప్న టాపిక్ డైవర్ట్ అవుతుంది అమ్మ తల్లి ఒకసారి మాట్లాడే ముందు చూసుకోండి అమ్మా చూసుకోండి మాకు వెళ్ళండి చాలా జనసేన పార్టీ చాలా స్పందిస్తుంది అదేమంటే పవన్ కళ్యాణ్ గారు రావాలిగా కబనా ఎక్కడికి వెళ్ళమంటారు కరోనా జనాలు పోతుంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి దాటివాడలేదు ఆయన అని సొంత ఇల్లే ఇల్లు ఆఫీస్ మొత్తం అక్కడే ఆ దాటి గుమ్మం బయటికి ఎత్తడం ఆయన వెళ్ళి తెలంగామని ప్రజలకు వెళ్ళి కవానా ప్రజలకి వెళ్ళమని ముఖ్యమంత్రి వెళ్ళచ్చు తప్పేం లేదు ఏ బయట ముఖ్యమంత్రి బయట కింద చెప్పండి ముఖ్యమంత్రి బయట కింద రావట్లేదు ఎంతమంది మంత్రులు ఓటు తిప్పుతా వి రోజు ఎక్కడ తిరుగుతున్నారో మీ మంత్రులు ఏదో ఉన్నారో సభలో సమావేశాలకి ఇది పబ్లిసిటీ కోసం ఇది ఈ పబ్లిసిటీ ఎలా ఉండదు అంటే బోరింగ్ పంపు ఓపెన్ గంట బోర్ ఓపెనింగ్ అంటే మీ ఎమ్మెల్యేగా వెళ్ళాలంటే కరోనా టైంలో ఇటువంటి చీప్ పబ్లిసిటీ చేస్తున్నారు మీరు కరోనా టైంలో జనాలు జనాలు ఉంటామో పోతామో తెలీదు ప్రాణాలు ఇది అవశత్తిలో పెట్టుకుని బిక్కి బిక్కి మట్టి బతుకుతుంటే పవన్ కళ్యాణ్ రావట్లేదు వస్తాడమ్మా వస్తాడు ఆయన వస్తాడు అన్ని అన్ని అందరు అన్ని లెక్కలు చెప్తాడు ఆయన ఎక్కడికి వెళ్ళ వెళ్ళలేదు కరోనా కొద్ది తగ్గి జనాలు బేడి తిరుగుతుంటే కొద్దిగా భయం పోయి కరోనా వైరస్ ఏమన్నా అది బలహీనపడే లేదా వ్యాక్సినేషన్ వచ్చో ఏదో ఒకటి జరిగి ఎందుకంటే అది జరగాలని కోరుకుంటున్నాం అది త్వరగా ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి అగ్రరాజ్యంగా అగ్రవాజ్యం అమెరికా కూడా ఇంగ్లాండ్ కూడా ఇది ఈ దేశాలు కూడా చాలా చాలా బాధపడుతుంది దీనివల్ల చాలా ఎకానమీ దెబ్బతింది బయట తిరగలేని పరిస్థితి అలాగే కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు ఇది ఇంట్లో కూర్చొని చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇటువంటివి కాకుండా ఏమైతే చిన్న చిన్నప్పుడు ఇప్పుడు బార్లు రెస్టారెంట్లు ఎంబ్యూజ్మెంట్ పార్కులు ఈవెంట్ మేనేజ్మెంట్లు ఈ మన పబ్లిక్ ప్లేసెస్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డు పక్కన చిన్న చిన్న ఈ మన కార్టులు పెట్టుకునే వాళ్ళు చాలా మంది చాలా వ్యాపారాలు దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బాధపడుతున్నారు కరోనా పోవాలి త్వర అతి త్వరగా పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈ కరోనా ఈ మహమ్మారి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి ప్రజలు వస్తారు అందరు లెక్కలు తెలుస్తారు అన్నీ అడుగుతారమ్మా తల్లి టెన్షన్ పడమాక నువ్వు నువ్వేం టెన్షన్ మాక నీకు అంత సరదాగా ఉంటే నువ్వు మా గొట్టం పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళు గొట్టం పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళు కరోనా పోతావు ఖచ్చితంగా పోతావు నీ జర్నలిస్టులకి ఎంతో మంది కరోనా వచ్చిందంట బయటికి చెప్పకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట వీళ్ళు తిరగమని చెప్పేసి ఈ మధ్యన టీవీ ఫైవ్ ఒక రిపోర్ట్ చనిపోయారు తెలుసు కదా మీకు టీవీ ఫైవ్ రిపోర్ట్ చనిపోయారు కరోనాతో అది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు వస్తే లక్షలాది మంది జనం వస్తుంటారు తల్లి లక్షలాది మంది వస్తూ ఉంటారు వాళ్ళు అదుపు చేయలేని పరిస్థితి మనకు ఉంటుంది జనాలు మీద పడతారు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అయిపోతుంది కరోనా వస్తుంది కాదు పవన్ కళ్యాణ్ గారికి పదిసార్లు కరోనా వచ్చిన ఆయన ఆయన తట్టుకుంటారు వైద్యం చేసుకుంటారు ఆయనకి ఇబ్బంది లేదు కానీ మేము ఆలోచన చేస్తుంది అక్కడికి వచ్చిన ప్రజల గురించి అక్కడికి వచ్చిన జనం గురించి వాళ్ళకి కరోనా వచ్చి కరోనా అక్కడి నుంచి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం కానీ ప్రజలు ఎలా పోతే మాకెందులే వాళ్ళ చావాలు చెప్తారు వాళ్ళ పోతారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద తిరుగుతుండేవాళ్ళు కరోనా పట్టించుకోకుండా అయినా సరే కరోనా సమయంలో పబ్లిక్ మీటింగ్స్కి ఎక్కడ పర్మిషన్ ఉండదు కరోనా టైంలో దేశవ్యాప్తంగా పబ్లిక్ మీటింగ్స్ పర్మిషన్ లేదు కానీ వైసీపీ నాయకులు మాత్రం ఏంటంటే పబ్లిసిటీ పిచ్చతో చెప్పండి పచ్చిగా చెప్పాలంటే పబ్లిసిటీ పిచ్చతో పబ్లిసిటీ పబ్లిసిటీ స్టంట్తో ఈ రోజు నాడు జనాల మధ్య తిరుగుతూ ఇది ఫోటోలు అంటారు ఫ్లెక్సీలు అంటారు అదంటారు ఇదంటారు దయచేసి మీరు కూడా తిగకమాకండి అయ్యా ఇంట్లో కూర్చుని కంట్రోల్ చేసుకోవచ్చు ప్రభుత్వ ఆఫీసుకి వెళ్ళండి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళండి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి లోపల లోపలగా చేసుకోండి కానీ దయచేసి పబ్లిక్గా బహిరంగంగా మాకండి పబ్లిక్ మాస్ గ్యాదరింగ్ చేయబాక నేటి పరిస్థితుల్లో కూడా కరోనా చాలా భయంకరమైంది గుర్తుపెట్టుకోండి లైవ్ చాలా పెద్ద అయిపోయిందండి టీవీ నేను ఆవిడ కంప్లీట్ గా వైసీపీ మనిషి అండి జగన్మోహన్ రెడ్డి మనిషి ఆవిడ కంప్లీట్ వైసీపీ సాక్షి నుండి ఆ టీవీలోకి వెళ్ళింది ఆ టీవీని కూడా వాళ్ళే రెడ్ లెవెల్ కొన్నట్టున్న బ్యాక్గ్రౌండ్లో లో మొత్తం జరుగుతుంది ఆ స్వ స్వ స్వప్న అనే మనిషి మనిషి అంటే గతంలో కూడా వేణుదేశాయ్ గారితో ఇంటర్వ్యూలు అని చెప్పేసి ఆయన ఆవిడ పూణే కూడా వెళ్ళి ఏదో చేయాలి ఏదో చేయాలి అని ప్రయత్నం చేసింది రేణుగుదేశాయ్ గారు ఇటువంటి చిల్లర మనిషి కాదు చీప్ మనిషి కాదు కాబట్టి ఎక్కడా కూడా ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా చాలా పకడ్బందీగా ఆవిడ ఆన్సర్లు చెప్పి పంపించేసింది వీళ్ళందరినీ కూడా అప్పుడు కూడా ఏదో లాగుదాము ఏదో లాగుదాము ఇది పవన్ కళ్యాణ్ గారిని వేణుదే వేణు గారిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఓటు మీద పెడదాము చిల్లరతనం చేద్దామని చెప్పేసి చాలా చిల్లర ఇట్లీ పనులు చేసింది స్వప్న అనేది ఆవిడ తక్కువ మనిషి ఏం కాదు చాలా మహాముది మనిషి ఈ మనిషి మాత్రం చాలా మహాముది మనిషి అలాగే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రకటన ఉన్నప్పుడే ఇక్కడ రాయలసీమలు అనుకుంటా ఏదో రైతులకు సంబంధించిన డాక్యుమెంట్ అని చెప్పేసి అదే రోజు కరెక్ట్గా అదే రోజు అదే రోజు ప్లాన్ చేశారు కావాలని చెప్పేసి ఈ తల్లే అప్పుడు కూడా ఉంది చాలా తతంగ ఉందమ్మా దీని ఇవి స్వప్న అనేది తక్కువ మనిషిం కాదు తక్కువ మనిషేం కాదు ఇవిడి అరే నీ బతుకు ఒకటి చెప్తున్నాను బతుకునే నా అనదు కానీ ఒకటి చెప్తున్నాను చూడు నీ బతుకు అంతా మనం వదిలే ఈ ఎందుకంటే ఇప్పుడు నీచుల గురించి నీ నీచెంతకూడదండి నీచులు ఉన్నది చూడండి నీచంకూడదు అరే ఒకసారి కవేన పండించుకోరా నీ బతుకుని తెలిసింది సో కవనం పండించుకు ఎలా ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏంటంటే పాలలాగా పనికిరాని సన్నాసి కూడా మాట్లాడేవాడే పాలకు పనికిరాని ఎదవ కూడా మాట్లాడేవాడే మా ఊళ్ళలో కూడా చూస్తుంటాడు అనమాట అలా బతుకేంటి చిల్లరగాళ్ళు పోగం పోకి ఎదవలో గోపై సంపాదన ఉండదు సంపాదన ఈ ఎదవలంతా ఏంటంటే ఈ రాజకీయ నాయకుల దగ్గర తొత్తులుగా ఉండు ఇది ఆ పథకాలు ఇప్పిస్తాం ఈ పథకాలు ఇస్తాం ప్రజలు మోసం చేసి చిల్ల గదలో మాట్లాడుతుంటారు వదిలే నేను మాట్లాడి ఇంకా కిసి నీలాంటి నీలాంటి నీసుల గురించి మాట్లాడితే నావిలో పద్దు ఇంకా తదితర గదలో పాండ పక్క వెళ్ళే